ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పటి వరకు మనం చాలా ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఈ జ్ఞానం అనేది మరి నాకు తెలిసిన చోట్ల మరి మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇంత ఇతలంగా ఇలా లోతైన మాటలు, ఇటువంటి పరీక్ష విధానం మరి మరి ఎక్కడ కూడా మనం చూసినట్లు జరిగినట్లుగా మనకు తెలియదండి. మరి మనకి పరీక్ష అనేది కొంచెం కష్టంగా ఉందని చాలామంది వ్యక్తం చేశారు, కానీ కోటేశ్వరరావు గారు అన్నట్లుగా దాని మీద మనసు పెడితే ఆ మాటలన్నీ మన హృదయంలో ఎప్పుడూ ఉండవలసిన మాటలే, కానీ దాని మీద మనసు పెట్టే తీరిక లేక ఖాళీ లేక ఈ జీవనోపాధమైన పనులు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రతిదానికి మన సమయానికి కేటాయిస్తున్నాం, కానీ దేవునికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నాం అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చండి. కానీ ఇప్పటివరకు మనం చాలా మంచి మాటలు అన్నామండి, లోతైన జ్ఞానమైన మాటలు అన్నాం. మరి ఉపమానం, యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు చెప్పాడని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఉపమానంలో వెంటనే ప్రార్థన అయిన తర్వాత, అందరు వినేసిన తర్వాత ప్రార్థన మరి ఇచ్చిన భాగాన్ని ఎవరు కూడా అపవాది ఎత్తుకొని పోకుండా చూడనాయన అని ప్రార్థన చేసుకునే ప్రార్థనలు మనం విన్నాం. బైబిల్లో మనం గమనించవలసింది ఏంటంటే వెంటనే అన్నాడు, వెంటనే అంట. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అంటే వెంటనే ఎత్తుకుపోయే పరిస్థితి అపవాది ఎంత మరి కాసుకొని కూర్చున్నాడో వాడికి అంత బాధ చూడండి. మరి అసలు ఒక్క మాట కూడా మనిషి హృదయంలోకి వెళ్ళి దాన్ని స్వీకరించేస్తాడేమో అన్న భయంతో కూడా ఆడు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటున్నాడని కూడా మనం ఈరోజు మనం నేర్చుకున్నాం. చాలా మంచి మాటలు, చాలా జ్ఞానమైన మాటలు. ఈ జ్ఞానం మనకు ఉంటేనే పరలోకం వెళ్ళగలమని నేను పరిపూర్ణంగా ఆలోచన చేయగలుగుతున్నాను. మరి ఇప్పటి వరకు మరి కోటేశ్వర గారు మంచి పాఠం చెప్పారు. మరి పట్టుదలతో ఎంతో మరి భారంతో కోటేశ్వరరావు గారికి లాభం ఉందంటారా దీనివల్ల? కోటేశ్వరరావు గారికి మనం ఏమి ఇవ్వట్లేదు, కానీ ఆయన అంత శ్రద్ధగా చేస్తున్నాడంటే ఏదో లాభం ఉంది ఆయనకి. ఆయన అందరినీ ఎటువంటి లాభం లేకుండా పోషిస్తున్నాను వాక్యంతో చాలా జాగ్రత్తగా చెప్పాను, ధీటుగా సమాధానం చెప్పగలిగిన స్థితి ఆయన సంపాదించుకుంటున్నాడండి. మరి మనం ఆయన చెప్పిన దాన్ని, ఆ మాటల్ని మనం నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా మనం జీవించి మనకు తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ మనం చెప్పవలసిన బాధ్యత కూడా, తెలియని వారికి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీదే పెట్టాడు దేవుడు. ఈ పని చేస్తే, దేవుడి పని చేస్తేనే మనకు పరలోకం. కాబట్టి మనందరం కూడా ఈ జ్ఞానంలో బాగా డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలంటే సమయాన్ని కేటాయించాలి. ఏయో లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని మనసులు కృంగ తీసుకునే పరిస్థితులకు ఎవడ వెళ్ళొద్దు. తగినంత మాత్రంలో తృప్తికరంగా బ్రతకాలి. ప్రార్థన ద్వారా ఆ సమస్యల్లోంచి విడిపించబడాలని కూడా దేవుడికి ప్రతినిత్యం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబాల గురించి, మన సంఘం గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, అందరి గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఈ ఆత్మీయ జీవితాన్ని, మన జీవితకాలం ఒకరోజు కాదండి, ఒక నెల కాదు, 40 రోజులు కాదు, జీవితకాలం అంతా నమ్మకంగా బ్రతికితేనే పరలోకం అని మనం నేర్చుకున్నాం. శరీరానికి, శరీరంతో చేసిన పాపానికి ఈ భూమి మీద శరీరం శిక్ష అనుభవిస్తుందని. ఒకవేళ మారామనుకోండి, మారితే శరీరంతో చేసిన పాపానికి ఆత్మ సంబంధమైన ఇది కూడా మనకి పరలోకం వెళ్ళిన తర్వాత ఉండదు. మారకపోతే మాత్రం ఆత్మకి రెండు విధాలుగా కూడా శిక్ష ఉంటుందని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన అందరం కూడా దేవుల్లో, దేవుని పనుల్లో, మన ఆత్మీయ ఎదుగుదలలో చాలా జాగ్రత్తగా దేవుల్లో కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందన్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈరోజు ఎన్నో మంచి జ్ఞానమైన మాటలు మేము విన్నాం తండ్రి. ఈరోజే కాదు, నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు కూడా నాయన మీ జ్ఞానంలో ఇంకా మేము ఆత్మీయ ఆనందం పొందుకోవాలని మేము నాయన ఆశపడుతున్నాం. అట్టి రీతిగా నాయన నీ కుమారుడు రాక నిమిత్తం నిన్ను సంతోషపెట్టే ఆలోచనతోనే నాయన మేము ఉన్నాం కనుక తండ్రి. ఈరోజు నాయన మరి అపవాదుల గురించి ఎంత మరి జాగ్రత్త కలిగి ఉండాలో వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం నాయన.
ఎప్పటికప్పుడు నాయన మమ్మల్ని మేము వాక్యంతో పోల్చుకొని వాక్యంతో సరిచేసుకొని ఏది దేవుడిచ్చే ఆలోచన ఏది అపవాది పుట్టించే ఆలోచన అనేది గ్రహించి మా మనసుల్లోకి మా హృదయాల్లోకి అపవాది ఆలోచన రానియకుండా వస్తే దాన్ని అంటనే తెలుసుకొని దాన్ని దూరం చేసే పరిస్థితుల్లో మేమందరం నీ జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ నీ పని చేస్తూ మా జీవితాలు నీకు సమర్పించుకుంటూ పరిపూర్ణంగా మేమందరం కూడా భక్తుల్లో నిలబడి మా జీవితకాలం అంతా నమ్మకంగా మీకు పనిచేసి మేమందరం కూడా పరలోకం చేరుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి అటువంటి ధన్యత అటువంటి భక్తి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ మా తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక అంటే రేపు పరీక్షకి మీరు ఎంత చదివితే అంతే రాయండి. ఇప్పుడు తక్కువ రాశారని కర్ర పట్టుకుని కొట్టడం అని అంటే స్కూల్లో లాగా ఇక్కడ ఇప్పుడు పిల్లలు ఉంటారు. ఇప్పుడు భోజనం జరిగింది పెద్దవాళ్ళకి పెట్టినంత పెడతావా చిన్నపిల్లలు పెట్టినంత పెడతావా? వాడు ఎంత తింటాడో అంతే తింటాడు. అదే కదా మీరు ఎంత రాయగలుగుతారో అంతే రాయండి. అంతే తప్పితే రాయలేను రాయలేను అనుకుంటే రాయలేరు. మీరు ఎంత రాయగలిగితే అంతే రాయండి. ఏమీ అవును ఏంటంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామో తెలుసుకోవడం కోసం అంతే. ఓకేనండి. ఇంకోటండి, జనవరి ఫస్ట్న ప్రపంచం అంతా వేధిస్తున్న సమస్య ఏంటంటే అనారోగ్యం అండి. ప్రతి మనిషికి ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ఉన్నది అనారోగ్య సమస్య. ఈ అనారోగ్య సమస్యకి ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు మంచి మెసేజ్ ఒకటి రెడీ చేశాను. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పింది ఎవరు వినని మెసేజ్ అది జనవరి 3న ఇలాగే సండే వస్తుంది. జనవరి ఫస్ట్ అంటే మనకి ఈరోజు సరిగ్గా మిస్ అయ్యాడు స్కూల్ ఉండటం వల్ల. ఆ రోజు కూడా స్కూల్ ఉండొచ్చు కాబట్టి సండే రోజు చెప్పుకున్నాం అనుకోండి ఎవరు మిస్ అవ్వరు. గుర్తుంచుకోండి జనవరి 3 ఎవరు మిస్ అవ్వద్దు. అద్భుతమైన పాఠం, మీరు వేల మందికి చెప్పొచ్చు ఆ పాఠం. దేని గురించి అండి? ఈరోజు విన్న పాఠం కన్నా బాగుంటుందండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ